యువకుడు చామల కిరణ్ రెడ్డి ఇవాళ ఎంపీగా గెలిచాడు వెనకాల ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ధర్మ ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు మా బాలునాయక్ దేవరకొండ మా పక్కనే ఉంటుంది మా బాలు నాయక్ దేవరకొండల ఎంత బాలు మెజార్టీ ముప్పై ఎనిమిది వేలతో గెలిచాడు ఇవన్నీ మీరు అండగా నిలబడితే వచ్చిన ఓట్లు కాదా మీరు గెలిపియలేదా ఇవాళ ఎవడా మనకిచ్చింది మీరు కదా మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలువంకర నడుము వంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నాను మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డకు కాలు వంకరనో కన్నొంకరు పోతేనో తెలుస్తుంది నీ బిడ్డ మూడు నెలలు జైలు పోతేనే నీకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది రావు మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకరా కన్న వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నాను ఇవాళ ఈ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసీలో మురికిలో సస్తావు కుక్క సాగు చేస్తావు సస్ దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నావా మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా నల్గొండలో మూడడుగులోని తప్ప మొత్తం తుడ్చి పెట్టిరు అది కూడా జర్రలా తప్పిపోయింది నల్గొండ ప్రజలు నీకు ఓట్లు ఇవ్వలేదు అని వీళ్ళ మీద కక్ష గట్నవన్నీ నేను అడుగుతున్నా మళ్ళసారి మొక్క కూడా మలవదు నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని నల్గొండ జిల్లా ప్రజల పౌరుషను తక్కువ అంచనా వేస్తున్నట్టు నువ్వు నిజాం నవాబుల వారసులు వచ్చారు నిజాముల పైసాములు ఊడగొట్టి రజాకర్లదు దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ మౌనం వాళ్ళ చేతగాని తనం అనుకోకు చంద్రశేఖర్ రావు ఈ నల్గొండ జిల్లాలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచన చేసుకోండి రంగల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఫ్లోరైడ్ని పారదోల్దామా నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా ఇవాళ ఎవరి వైపు ఉండాలో మీరు చూడండి వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ ఆశల కోసం వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసి ప్రక్షాళన అడ్డుకోవాలంటుండ్రు ఒకవేళ నల్గొండ జిల్లాలో ఉన్న బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దంటే చరిత్ర హీనులుగా మారతరు అందుకే గ్రామాల వెళ్ళి మీరు చర్చ చేయండి మిత్రులారా అందుకే ఇక్కడ ఉన్న మిత్రులజ్ఞ మాట చెప్పదలుచుకున్న చివరగా ఈరోజు మీరిచ్చిన సంకల్పం మీరు ఇచ్చిన బలం మీరిచ్చిన మనోధైర్యం మూసి నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది మూసి ప్రక్షాలని ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంఘం శివయ్య సాక్షిగా మీకు మాటిస్తున్నా అదే విధంగా హై లెవెల్ బ్రిడ్జ్ గురించి మా అనిల్ చెప్పిండు అది ఎంతదా చిన్నది ఎంకన్నా ఒక సంతకం పెడితే అయిపోతుంది అదే విధంగా శివన్న దగ్గరికి పోవడానికి దారి సరిగ్గా లేదు శివన్న చుట్టూత వాతావరణం బాగాలేదు రెండు కోట్ల రూపాయలతోని శివన్న దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వ అధికారులకి వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా అదే విధంగా మిత్రులారా ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే కు ఒక మాట చెప్పదలుచుకున్నా ముప్పై రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి పాదయాత్ర చేస్తా అన్నారు ఇవాళ ఎట్లుంటో చూద్దాం దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన ఇవాళ చూసారు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈ రోజు బిల్లా రంగా చార్లే సోపరాజ్ కు సభాలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కథం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ను స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి మొదటి వారం తయారుగా ఉండండి వాడపల్లిలో ఏదైతే మూసి ఈసా నదుల అనుసంధానం కృష్ణానదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడ నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా జనవరిలో ఉన్నది ఇవాళ అదే కాదు గోదావరినిది